చూడండి ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందిగా సో అబ్స్ట్రాక్షన్ ఇంటర్ఫేస్ అన్నమాట సో అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటంటే సో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది యూస్ చేస్తాం అన్నమాట దేని ముందల క్లాస్ నేమ్ ముందల అబ్స్ట్రాక్షన్ అనేది యూస్ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం సో ఇప్పుడు ఇంటర్ఫేస్కి అయితే గనక మనం నార్మల్గా క్లాస్ ఎట్లా రాస్తాం క్లాస్ నేమ్ అని అట్లా యూస్ చేస్తాం సో ఇక్కడ ఏంటంటే ఇంటర్ఫేస్ అని రాస్తాం ఏంటిది ఇంటర్ఫేస్ నేమ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట అర్థమవుతుందా సో దీంట్లో ఈ ఇంటర్ఫేస్లో ఏంటంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మాత్రం ఉంటాయన్నమాట పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి సో ఇట్లా అబ్స్ట్రాక్ట్ అని రాసి వాయిడ్ మెథడ్ సో ఈ మెథడ్స్ ఇంప్లిమెంటేషన్ అయ్యి అయితే ఏ ఉండవన్నమాట సో ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే కనుక మనం వేరే క్లాస్లో ఎక్స్టెండ్ చేసుకొని మనం చేసుకుంటాం సో నార్మల్ మెథడ్స్గా డెఫినేషన్ అనేది రాస్తాం అన్నమాట సో చూడండి అండ్ ఇంటర్ఫేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఇంటర్ఫేస్ విల్ కంటైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ విచ్ ఆర్ ఇన్స్టాన్స్ మెథడ్స్ డిక్లేరింగ్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ విత్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ ఈజ్ ఆప్షనల్ చూడండి ది ఇంటర్ఫేసెస్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ తర్వాత మనకి ఈ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ మే కంటైన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆర్ మే నాట్ కంటైన్స్ అబ్స్ట్రాక్ట్ సో అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు అండ్ నార్మల్ మెథడ్స్ కూడా ఉండొచ్చు కాంబినేషన్ ఉండొచ్చు అనమాట సో ఇక్కడ ఇంటర్ఫేస్లో ఏంటంటే నార్మల్ కాంక్రీట్ మెథడ్స్ అనేవి ఉండవు అనమాట ది ఇంటర్ఫేస్ అలౌస్ టు డిక్లేర్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే అలౌ చేస్తుంది ఇంటర్ఫేస్ ఆర్ యూజ్డ్ టు డిక్లేర్ ఫంక్షనాలిటీ డిక్లరేషన్స్ బట్ నాట్ డెఫినేషన్ డిక్లరేషన్ అంటే ఏంది జస్ట్ పేర్లు మాత్రమే రాసుకోగలుగుతాం అంటే ఇప్పుడు ఇట్లా పేరు డిక్లరేషన్ అంటే డిక్లేర్ మాత్రమే చేయగలుగుతాం డెఫినేషన్ అంటే బాడీ అనేది ఉండదన్నమాట మనకి ఇంటర్ఫేస్ ఆర్ యూజ్డ్ టు అచీవ్ ఫుల్ అబ్స్ట్రాక్షన్ డెవలప్ చేయాలి అంటే ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం ఇంటర్ఫేస్ ఈజ్ సిమిలర్ టు క్లాస్ ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఫర్ ఇంటర్ఫేసెస్ కంపైలర్ విల్ జనరేట్స్ డాట్ క్లాస్ ఫైల్స్ ఆఫ్టర్ కంపైలేషన్ సో సింటాక్స్ చూడండి క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ నేమ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇక్కడ చూడండి కంపైల్ చేసే ముందల మనం ఇంటర్ఫేస్ కీవర్డ్ రాసుకొని ఇంటర్ఫేస్ నేమ్ రాసి ఇట్లా జస్ట్ డేటా టైప్ నేమ్ వేరియబుల్ నేమ్ వాల్యూ ఇట్లా రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఇదేంటిది డిక్లేర్ మాత్రమే చేస్తున్నాం సో కంపైల్ చేసిన తర్వాత ఎట్లా కనబడుతుంది అంటే ఇట్లా దానికి మెయిన్ ఫంక్షన్కి ఇట్లా కనబడుతుంది అనమాట సో ఇంటర్ఫేస్ నేమ్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ వేరియబుల్కి మాత్రమే పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అనేది కనబడుతుంది సో ఈ మెథడ్కి మాత్రం మెథడ్ డిక్లేర్ మాత్రం ఫైనల్ అనేది ఉండదు ఎందుకంటే ఇది ఫైనల్గా అబ్స్ట్రాక్ట్ ముందల ఫైనల్ పెట్టామనుకోండి సో అది డెవలప్మెంట్ అనేది చేయలేదన్నమాట సో అందుకోసం అది ఆటోమేటిక్ ఎట్లా అర్థం చేసుకుంటుంది పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ ప్రింట్ అని అర్థం చేసుకుంటుంది సో ఇట్లా రాసినా కానీ పర్లేదు మనకి సో ఏది రాసినా కానీ అదే ఆటోమేటిక్గా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని అర్థం చేసుకుంటే క్యాపబిలిటీ ఇక్కడ ఉంటుందన్నమాట మనకి సో ఇంత ముందర మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చదవమన్నా చదివారా ఇన్హెరిటెన్స్ అంటే ఏంది అసలు ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్లోకి ఎక్స్టెండ్ చేసుకోవడం ఒక క్లాస్లో ప్రాపర్టీస్ నుంచి మెథడ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ వన్ క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ఇన్హెరిట్ చేసుకుంటాం సో అది ఆబ్జెక్ట్ క్రియేషన్ ద్వారా అయినా అవ్వచ్చు లేకపోతే ఎక్స్టెండ్స్ కీవర్డ్ అయినా కానీ అవ్వచ్చు అన్నమాట సో ఇక్కడ మనం మల్టీ
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది క్లాసెస్ ద్వారా పాసిబుల్ కాదు. సో ఇక్కడ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ ద్వారా అయితే కనుక ఫుల్గా డెవలప్ అవుతుంది అన్నమాట. ఏది ఇక్కడ సో ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ ద్వారా వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ అయితే చేయలేం. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఇన్సైడ్ ది ఇంటర్ఫేస్. కన్స్ట్రక్టర్ డిక్లరేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇంటర్ఫేస్ లోపల కన్స్ట్రక్టర్ డిక్లరేషన్ అనేది పాసిబుల్ కాదు, ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది పాసిబుల్ కాదు. ఆల్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ ఆర్ డీఫాల్ట్ పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్. సో ఆటోమేటిక్గా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనేది ఉండిపోతుంది అన్నమాట. వన్ క్లాస్ క్యాన్ ఎక్స్టెండ్స్ ఓన్లీ వన్ క్లాస్ బట్ వన్ ఇంటర్ఫేస్ ఈజ్ ఏబుల్ టు ఎక్స్టెండ్ మోర్ దాన్ వన్ ఇంటర్ఫేస్. చూసారా, ఈజ్ ఏబుల్ టు ఎక్స్టెండ్ మోర్ దాన్ వన్ ఇంటర్ఫేస్. సో ఒకటి కంటే ఎక్కువ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నమాట. సో ఇంటర్ఫేస్ కంటైన్స్ ఓన్లీ స్టాటిక్ ఫీల్డ్స్ బట్ నాట్ ఇన్స్టాంట్ ఫీల్డ్స్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి ఏ కీవర్డ్ తీసుకుంటాం, ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్కి ఏ కీవర్డ్ తీసుకుంటాం చూడండి. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రాపర్టీస్ ఎక్స్టెండ్ చేయాలి, ఐ మీన్ డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ ఏ కీవర్డ్ యూస్ చేస్తాం? ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. సో ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్కి ప్రాపర్టీస్ మెథడ్స్ ఏమైనా మెథడ్స్ వెళ్ళాలంటే కనుక ఏ కీవర్డ్ యూస్ చేస్తాం? ఎక్స్టెండ్స్ కీవర్డే యూస్ చేస్తాం. ఒక ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్కి మెథడ్స్ వెళ్ళాలి అంటే కనుక ఏ కీవర్డ్ యూస్ చేస్తాం? ఇంప్లిమెంట్స్ అనేది యూస్ చేస్తాం. సో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్స్లో, ఐ మీన్ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏముంటాయి? మెథడ్ డిఫైన్ అయ్యాయి ఉంటాయి, మెథడ్ డిక్లేర్ చేసినవి ఉంటాయి. మెథడ్ డిక్లేర్ చేసినవి ఎక్కడ డెవలప్మెంట్ చేసుకుంటాము? నార్మల్ క్లాస్లో ఇట్లా క్లాస్ నేమ్ రాసుకొని ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూస్ చేసి ఈ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తే కనుక ఇక్కడ డెవలప్మెంట్ చేయని మెథడ్స్ కాస్త ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు కదా. అదే కదా అబ్స్ట్రాక్షన్ అనే మెయిన్ టాపిక్ మీనింగ్. సో అందుకోసం అని చెప్పి మనం ఏం యూస్ చేస్తాము? ఇక్కడ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అలాగనే ఇక్కడ ఇంటర్ఫేస్లో ఏంటంటే పూర్తిగా ఏ రాసుకున్నా కానీ అసలు కాంక్రీట్ క్లాసెస్నే అలో చేయదన్నమాట. ఓన్లీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మాత్రమే అలో చేస్తుంది. సో ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచి ఆ మెథడ్స్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వచ్చి నార్మల్ క్లాస్కి డెవలప్మెంట్ రావాలి అంటే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. డెవలప్మెంట్ చేస్తుంటే దాన్నే ఇంప్లిమెంటేషన్ అంటాం. సో అక్కడ ఎక్స్టెండ్స్ కీవర్డ్ తీసేసి మనం ఏం కీవర్డ్ యూస్ చేస్తాం? ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా హర్షిత్? అర్థమవుతుందా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి సార్. ఇక్కడ పైన ఇంటర్ఫేస్ అని ఇచ్చి లోపల మళ్ళీ క్లాస్ అనే రాస్తామా? ఎక్కడమ్మా? ఇప్పుడు పైన ఇంటర్ఫేస్ అని రాసాం కదా. ఎక్కడ ఇక్కడ దీంట్లో? కాదు, కింద సింటాక్స్ ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ నేమ్, ఇది నాన్ డెవలప్డ్ మెథడ్స్ అంటే మెథడ్ డెఫినేషన్ ఏమి ఉండదు, ఓన్లీ డిక్లేర్ మాత్రమే చేస్తున్నాము. సో డెవలప్మెంట్ మాత్రం ఎక్కడ జరుగుతుంది? క్లాస్లోనే జరుగుతుంది. సేమ్ అబ్స్ట్రాక్ట్ లాగానే, కాకపోతే క్లాస్ నేమ్ బదులుగా మనం ఏం కీవర్డ్ యూస్ చేస్తున్నాము? ఇంటర్ఫేస్ అనేది యూస్ చేస్తున్నాం అనమాట. అక్కడ ఏంది, ఎట్లా రాస్తాం? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని రాస్తాము. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్ఫేస్ అని రాస్తాం. సో డైరెక్ట్గా ఇంటర్ఫేస్ అని రాసినప్పుడు ఇక్కడ కాంక్రీట్ మెథడ్స్ అనేది ఉండదన్నమాట. కాంక్రీట్ మెథడ్స్ అంటే నార్మల్ మెథడ్స్ అంటే మెథడ్ డిఫైన్ చేసినవి అసలు ఏవి రాయలేమన్నమాట ఈ ఇంటర్ఫేస్లో. ఇక్కడ ఏమి అలో చేస్తుంది? ఓన్లీ మెథడ్ డిక్లరేషన్ మాత్రమే, ఇట్లాంటివి మాత్రమే అలో చేయగలుగుతుంది. సో ఏమేమి డెవలప్ చేయగలుగుతారు, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఐడియాస్ అని మాత్రమే తీసుకుంటుంది, కానీ డెవలప్మెంట్ చేసి అయితే చూపిది అన్నమాట. డెవలప్మెంట్ చేసి చూపించేది నార్మల్ క్లాస్. సో అసలు డెవలప్మెంట్ లేదు, ఐ మీన్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. మెథడ్ ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు
మరి అది ఎట్లాగా అవుట్పుట్ జనరేట్ చేస్తో మెయిన్ ఫంక్షన్ అనేది ఇంటర్ఫేస్ కి డెవలప్ చేయలేం అన్నమాట సో దేంట్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతాం నార్మల్ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేయగలుగుతాం కాబట్టి సో క్లాస్ క్లాస్ నేమ్ అని రాసుకొని ఇంప్లిమెంట్స్ అనే ఒక కీవర్డ్ యూస్ చేసుకొని నేను సో ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో ఆ ఇంటర్ఫేస్ ని ఇక్కడ రాసుకుంటున్నాను సో అది ఇంప్లిమెంట్స్ ఇక్కడ టెస్ట్ అని పెట్టు సో అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మనకి सो इकड़ा ये मेथड्स इंप्लीमेंट कॉलेदो अभी इकड़ इंप्लीमेंट अर्थम सो इंप्लीमेंट मेथड वन मेथड टू सो मेथड वन अने इंप्लीमेंट मेथड टू अने इंप्लीमेंट ओके ना सो दे ऑब्जेक्ट क्रिएशन इपड़ टेस्ट टेस्ट क्लास की क्रिएट सो टेस्ट टी न्यू टेस्ट रास्ना टी डॉट मेथड वन कॉल मेथड टू कॉल सो रू कॉल ओके नेक्स्ट इंटरफेस मैं ऑब्जेक्ट क्रिएशन चेयलेम का रेफरेंस क्रिएट चेयलता सो आईटी वन इंटरफेस नेम दीन रेफरेंस इज इक्वल टू न्यू दे ऑब्जेक्ट क्रिएशन देंटे इंप्लीमेंट क्लास नेम तीसुकुंटुन्नानु इक्कड टेस्ट अनि रास्तना सो ऑब्जेक्ट क्रिएशन देनिकि टेस्ट गानि रेफरेंस मात्रं आईटी वन सो आईटी लो आईटी वन लोपल एमेम मेथड्स उन्नायि इक्कड सो मेथड वन मेथड टू उंदि काबट्टि सो ई रेंडु मेथड्स नि नेनु इक्कड डेवलप चेस्तानु इक्कड सो ऐ मीन कॉलिंग चेस्तानु सो कॉलिंग चेस्ते इक टेस्ट उबी आ टेस्ट उड़े मेथड्स काल अर्थम सो इद पद्धति काल की इधंको पद्धति रू अर्थम सो ओवर रेड कदा इंप्लीमेंटेशन इज नथिंग बट ओवर रेडिंग सो इकड़ेन ले ఇక్కడ సంథింగ్ డేటా వేర్గా చేంజ్ చేసాం సో దాన్నే ఓవర్ రైడింగ్ అని కూడా అంటాం ది అబౌ ఎగ్జాంపుల్ ఇస్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఓన్లీ ది పేరెంట్ కంటైన్స్ డిక్లరేషన్స్ సో చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్స్ ది మెథడ్స్ తో టు ది రైట్ ది ఇంప్లిమెంటేషన్ చైల్డ్ క్లాస్ లో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నాము ఓవర్ రైడింగ్ ఆల్ రూల్స్ అప్లికబుల్ వెన్ వి ప్రొవైడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంటర్ఫేస్ మెథడ్స్ సో ఇంటర్ఫేస్ ఎప్పుడు హ్యాపీగా ఉంటది అంటే గనక ఓవర్ రైడింగ్ చేసినప్పుడే while overriding possible to maintain some level permissions or increasing order but not decreasing order ante konni access modifiers petti chestanu lendi so adi ippude uddu so interface name ikkadaithe ee method em develop chesaledu so only declare maatrame chesamu so ikkada chudandi class type institute antunanu so ee institute di kaasta nenu ekkada develop chestunanu इंस्ट्यूट दिखा देंट इंप्लीमेंट सो क्लास क्लास नेम इंप्लीमेंट्स इंस्ट्यूट राशा सो इंस्ट्यूट देंट पड़ता टाइप इंस्ट्यूट की इंप्लीमेंट सो इन वर्किंग वन अने मैं इंप्लीमेंट नेक्स्ट इंस्ट्यूट माला वेरे दाखू इंप्लीमेंट सो इध वर्किंग आने टाइप इंस्ट्यूट का पड़ता मल्ला वेरे दाला डेवलप वेरे दाट उपयोग सो अट्ला चयचा चयकूद डिफरेंट डिफरेंट क्लास यूज मेथड आ मेथड डेवलपमेंट अने अर्थम एसबीआई लोन इंत एग्जांपल एसबीआई लोन लोन डॉक्यूमेंट्स अने कॉमन लोन अने अंदर तस्कटर కాకపోతే గోల్డ్ లోన్ కి సెపరేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది మళ్ళా బైక్ లోన్ కి ఒక సెపరేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కార్ లోన్ కి సెపరేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది లేకపోతే బిల్డింగ్ లోన్ కి సెపరేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సెపరేట్ రూల్స్ ఉంటాయి కదా సో ఆ లోన్ అనేది కామన్ లోన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి మారిపోతా ఉంటాయా లేదా సో అట్లాగనే ఇక్కడ వర్కింగ్ ఆన్ అనేది ఉంది సో ఆ వర్కింగ్ అనేది टाइप इंस्ट्यूट की सपरेट रूल्स मारी पोते नेक्स्ट मल्ला वर्किंग कंप्यूटर एडुकेशन दाखान
మారిపోతూ ఉంటుంది. సో అందుకని డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ చేస్తాం. సో ఇక్కడ రాసి చూపిస్తాను డెవలప్ చేసి. మీరు ఎప్పుడు వస్తారు ఇంతకి దీపక్? వెనస్డేస్. మంచి రోజా అది? ఆ రోజే కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు. చూడండి, రెడ్మీ నైట్ 9 ప్రో అని చెప్పి కెమెరా క్వాలిటీ అనేది డెవలప్ చేయాలనుకుంటున్నా, కానీ ఇంప్లిమెంట్ అయితే చేయలే ఇంకా. సో రియల్మీ 6 ప్రో అని చెప్పి ప్రాసెసర్ అని చెప్పి ఇంకా డెవలప్ చేయలేదు, డెవలప్ చేయాలనుకుంటున్నా. సో ఇది చూడండి. సో క్లాస్, ఒక క్లాస్ నేమ్ అయితే తీసుకున్నాను. ఇంటర్ఫేసెస్ అనేది క్లాస్ నేమ్, ఐ మీన్ ఇంటర్ఫేస్ కీవర్డ్ కాదు, ఇంటర్ఫేసెస్ అనేది జస్ట్ క్లాస్ నేమ్ అంతే. సో ఇప్పుడు రెడ్మీ నోట్ 9 ప్రో అనేది ఇంటర్ఫేస్ అనే క్లాస్కి పంపిస్తున్నా, రియల్మీ 6 ప్రో అనేది కూడా ఈ క్లాస్కి పంపిస్తున్నా. సో ఇప్పుడు ఈ కెమెరా అనేది నెక్స్ట్ మళ్ళా ఈ రియల్మీ 6 ప్రోలో ఉండే ప్రాసెసర్ రెండు ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి. సో రెండు చేయగలుగుతున్నానా లేదా ఇక్కడ మనం? సార్ ఆ రెండు మెథడ్స్ సేమ్ అయితే ఏమైంది సార్? ఏంటది ఆ రెండు మెథడ్స్ సేమ్ అయితే ఏమైంది? సేమ్ నేమ్ తోనా? ఇప్పుడు ఒకటే అన్నావు కదా, ఇంటర్ఫేస్లో డెవలప్ చేయలేం కదా మనం, క్లాస్లోనే చేయగలం. సార్ ఇంప్లిమెంట్స్ పెట్టాలి కదా. ఓకే,
ओके ना दीपक। हाँ ओके सर। इन सिस्टम स्लो है। ఓన్లీ ఒకటే వచ్చిద్దా సార్? అవును ఒక మెథడ్నే కదా కాల్ చేసింది, ఒకటేగా ఓవర్ రైడ్ చేస్తుంది. ఇప్పుడు టీ వన్ ఒకటి పెట్టాము అనుకో, సో టీ వన్ని ఒకటి ఓవర్ రైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళా పబ్లిక్ టీ టూ అని రాసి టీ వన్ అని రాసిన ఉపయోగం లేదుగా. డూప్లికేట్స్ అని వస్తుంది, డూప్లికేట్ అని చూసా? సో ఇట్లారా సార్, అక్కడ రెండింటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఒకదాన్ని ఒక్కొక్క క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తే? ఒక క్లాస్ని ఏంటి? అక్కడ క్లాస్ ఫంక్లో మనం రెండు ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేసాం కదా. ఒక క్లాస్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అక్కడ ఒకదాన్ని తీసుకొని ఇంకొక క్లాస్ తీసుకొని అందులో ఇంకో దాన్ని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు ఎర్రర్ రాదేమో కదా, సపరేట్ వేరియబుల్ క్రియేషన్ వస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడు నువ్వేమంటున్నావు, క్లాస్ ఇంకొకట దాంట్లో సెకండ్ ఇంప్లిమెంట్ చేయండి సార్. ఇందాకేం ఎర్రర్ వచ్చింది? ఇప్పుడు ఇట్లా చేసినా కానీ ఇక్కడ దీంట్లో టీ టూ చేసుకున్నా కానీ ఒకటే కదా. హర్షిత్ దీంట్లో ఇక్కడ కామా పెట్టుకొని టూ సెకండ్ అని రాసుకొని ఇక్కడ టీ టూ చేసుకున్నా కానీ ఇక్కడ ఇట్లా రాసుకున్నా కానీ ఒకటే కదా మీనింగ్. కానీ ఇప్పుడు ఎర్రర్ రావట్లేదు కదా డూప్లికేట్ అని. దాని గురించి కాదు నేను చెప్తుంది, ఇప్పుడు ఇట్లాగా ఇప్పుడు ఎర్రర్ రాదు కదా. ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రాలేదుగా. ఏమైంది ఇప్పుడు? హెఫ్ డాట్ టీ టూ అంటున్నాను ఇక్కడ, సో రన్ చేస్తున్నాను. అవుతుందిగా, సో ఇప్పుడు కామా సెకండ్ వన్ని సో రెండు మనకు వస్తున్నాయి ఇక్కడ. అర్థమైందా? ఇదేంటిది మల్టిపుల్ ఇంటర్ఫేస్ ఇన్హెరిటెన్స్ లాగనమాట. సో రెండు రెండు ఇంటర్ఫేసులు తీసుకొచ్చి ఒక క్లాస్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం మనం. అదే ఇన్హెరిటెన్స్లో అయితే రెండు క్లాసులు ఇవ్వి మీన్ కామా పెడితేనే ఎర్రర్ వచ్చింది మనకి. అర్థమవుతుందా? అర్థమైంది. ఇక్కడ దా చేస్తారా చెప్పనా? ఇంకా ఇదిగో రెండు ఇంటర్ఫేస్లు అయితే కనుక ఒక క్లాస్లో ఇంప్లిమెంట్ కీవర్డ్ యూస్ చేయొచ్చు. రెండు ఇంటర్ఫేస్ని ఇంకో ఇంటర్ఫేస్లో కలపాలి అనుకుంటే ఎక్స్టెండ్ కీవర్డ్ యూస్ చేస్తాం. రెండు రకాలుగా ఉంటాయి. ఏ కీవర్డ్ చూస్ చేయాలో కూడా ఇక్కడ రాశాను. ఇదేంటంటే ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి, ఒక ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్కి, ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్కి కీవర్డ్స్ ఇవ్వి. ఇక్కడ ఏంటంటే రెండు క్లాసులు లేకపోతే రెండు ఇంటర్ఫేసెస్ నుంచి ఒక క్లాస్కి ఇంప్లిమెంటేషను, ఒక రెండు ఇంటర్ఫేస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్కి. ఇప్పుడు ఈ రెండు ఇంటర్ఫేస్ని ఈ సింగిల్ ఇంటర్ఫేస్లో కలిపినా కానీ, ఈ సింగిల్ ఇంటర్ఫేస్లో కలిపినా కానీ
ఇంటర్ఫేస్ ని తీసుకొచ్చి ఇంకో క్లాస్ లోకి మళ్ళ మనం ఇంప్లిమెంట్ చేయాల్సిందే మనం అర్థమవుతుందా సో ఎగ్జాంపుల్ చూపిస్తాను చేయండి ఒకసారి ట్రై చేయండి ఇది చూడండి స్టాటిక్ మెథడ్స్ కూడా వర్క్ అవుతాయి ఇప్పుడు ఇంటర్ఫేస్ లో డెవలప్మెంట్ చేయలేం అన్నాం కదా డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే స్టాటిక్ కీవర్డ్ పెట్టుకొని మనం డెవలప్ చేసుకోవచ్చు ఇక్కడ నార్మల్ పబ్లిక్ మెథడ్స్ పబ్లిక్ వాయిడ్ మెథడ్స్ అయితే గనక మనం డెవలప్ చేయలేం ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు ఏది ఇంటర్ఫేస్ లో ఇంటర్ఫేస్ లో కంపల్సరీ చేయాలి అంటే స్టాటిక్ కీవర్డ్ అనేది యూస్ చేసుకొని మెథడ్ నేమ్ రాసుకొని మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ ఇంటర్ఫేస్ టెస్ట్ 1 ఇట్లా టెస్ట్ 1 ఒక టెస్ట్ 1 ఇంటర్ఫేస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్ కి సో ఈ రెండు మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఏందంటే డిఫాల్ట్ కీవర్డ్ యూస్ చేసుకొని ఇంటర్ఫేస్ లోపల మనం మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు స్టాటిక్ గాని డిఫాల్ట్ గాని సో ఇక్కడ ఏంది జస్ట్ డిక్లేర్ మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేసుకోనే కావాలి అంటే గనక డిఫాల్ట్ కీవర్డ్ యూస్ చేయొచ్చు లేకపోతే మనం స్టాటిక్ కీవర్డ్ యూస్ చేయొచ్చు ఇక్కడ రావాలనుకోండి ఇప్పుడు నేను వాయిడ్ ఇట్లా రాస్తున్నాను ఇట్లా సంథింగ్ రాశాను ఇప్పుడు ఎర్రర్ వచ్చిందా రాలేదా ఇక్కడ ఏమంటుంది చేంజ్ ట్రిపుల్ కే టు డిఫాల్ట్ డిఫాల్ట్ అయినా చేసుకోండి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డు నాట్ స్పెసిఫై ఏ బాడీ అంటే ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్గా అర్థం చేసుకుంటుంది ఇది సో బాడీ అనేది ఉండదు బాడీ అంటే ఏంది ఇదే కదా బాడీ అంటే సో ఆ బాడీ అనేది లేకుండా ఉండదు సో బాడీ ఇంప్లిమెంట్ చేయలేము సో ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక మనం డిఫాల్ట్ కానీ స్టాటిక్ కానీ పెట్టుకోవాలి లేకపోతే ఆ మెథడ్ బాడీనే రిమూవ్ చేయాలి అంటుంది సో డిఫాల్ట్ కీవర్డ్ క్లిక్ చేస్తున్నా సో ఇప్పుడు ఎర్రర్ పోయిందా లేదా సో లేకపోతే స్టాటిక్ కీవర్డ్గా క్లిక్ చేస్తున్నాను ఎర్రర్ పోయింది కదా సో అప్పుడు మనం కాల్ చేసుకోవచ్చు అన్నమాట లేకపోతే మెథడ్ బాడీనే డిలీట్ చేసేయచ్చు అన్నమాట ఇక్కడ ఇట్లా రాస్తే నార్మల్ మన అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది ఇక్కడ హలో సరే నేను క్లాస్లో ఉన్న ఒక 1 అవర్లో చేస్తారా అర్థమైందా కొంచెం అన్నా జావా పి జావా డాట్ ఐఓ డాట్ సీరియలైజబుల్ సో ఇది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట సో ఏ నేమ్స్తో ఉన్నాయని చెప్తున్నాం అన్నమాట సో సీరియల్ ఇంటర్ఫేస్ లోపల ఏమీ ఉండదు ఈ ఇంటర్ఫేసెస్ లోపల ఇక్కడ మనం ఫైనల్ స్టాటిక్ అనేది రాయకపోయినా కానీ ఆటోమేటిక్గా ఈ వేరియబుల్ ఏం తీసేసుకుంటుంది ఫైనల్ స్టాటిక్ అనే అర్థం చేసుకుంటుంది ఈ మెథడ్ ముందల మనం కూర్చోండి మేడం కూర్చోండి పర్లేదు సో ఇక్కడ ఈ ముందల పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని రాయకపోయినా కానీ ఆటోమేటిక్ ఇక్కడ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ తీసుకో రాయకపోయినా కానీ ఇది ఆటోమేటిక్గా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని తీసేసుకుంటుంది అన్నమాట ఇక్కడ ఇంటర్ఫేస్లో రాశాం కాబట్టి చూడండి ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తాను ఇంకా సో ఇప్పుడు క్లాస్ ఫోన్ అనేది ఉంది ఇక్కడ ఏముంది కాల్ అనే ఒక నార్మల్ మెథడ్ ఉంది ఎస్ఎంఎస్ అనే కాంక్రీట్ క్లాస్ లోపల కాంక్రీట్ మెథడ్స్ రెండు ఉన్నాయి సో ఇంటర్ఫేస్ లోపల మనకి ఏమేమున్నాయి రెండు డిక్లరేషన్ మెథడ్స్ ఉన్నాయి మళ్ళీ ఐ మ్యూజిక్ ప్లేయర్లో రెండు
declaration methods unnai. So ippudu nenu em chestana ante rendu interfaces ni teeskopoyi ikkada manam phone ane dantlo implement chestunnam. So phone ane dantlo implement chestunnam ikkada diagram rendu interfaces ni teeskopoyi oka class lo develop cheyali ante ganaka ek keyword use chestam implements ah kada rendu interface ni teeskopoyi oka class lo develop cheyali ante implements ane keyword use chestunnam anamata. So ikkada kuda ante chesam phone anedi entadi normal concrete class. So I camera I music player anedi entadi interface ah kada. So interfaces kabatti rendu interfaces ni teeskochi oka class loki develop cheyali anukunte ganaka manam implements ane keyword use chestam. Oka interface ni teeskochi oka class loki ikkada em chusesanu oka interface ni teeskochi oka class lo develop cheyali ante ganaka implements. So oka interface ni oka interface extends oka class ni inko class ki extends same unte ganaka extends different unte ganaka implements. So ikkada phone anedi entadi class ikkada kuda manaki class e rendu same unte ganaka manaki extends e kada. So extends keyword raaskunnanu ippudu I ki I camera lo unde interface I music player lo unde abstract methods ee abstract methods ee abstract methods dentlo develop avutayi smartphone lo develop avutayi test ane dantlo raasanu. So ippudu ee smartphone lopala నేను అన్ని సంబంధించిన మెథడ్స్ మొత్తం డెవలప్ చేశాను వీడియో కాల్ కి సంబంధించిన మెథడ్ డెవలప్ చేశాను యాక్చువల్లీ ఇక్కడంతా లాజిక్స్ రాసుకోవాలి. సో లాజిక్స్ రాసుకోకుండా జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ పర్పస్ కోసం చెప్పి ఇట్లా రాస్తున్నాను ఇక్కడ. సో వీడియో కాల్ అనే మెథడ్ దేంట్లో ఉంది యా క్లిక్ మెథడ్ ఉంది రికార్డ్ మెథడ్ ఉంది. ఈ క్లిక్ మెథడ్ రికార్డ్ మెథడ్ దేంట్లో డెవలప్ చేస్తున్నాం స్మార్ట్ ఫోన్ లో డెవలప్ చేస్తున్నాను. సో క్లిక్ రికార్డ్ డెవలప్ చేశాను ప్లే స్టాప్ ఐ మ్యూజిక్ ప్లేయర్ లో ఉండే नार्मल अब्स्ट्रैक्ट मेथड्स इकड़ा कांक्रीट मेथड्स का डेवलप चेसाम. सो ई स्मार्टफोन ऑब्जेक्ट क्रिएशन का चेसुकोनी नेनु अन्नी मेथड्स कॉल चेयोच्चु वीडियो कॉल मेथड नी कॉल चेयोच्चु क्लिक मेथड नी चेयोच्चु रिकॉर्ड मेथड नी चेयोच्चु प्ले मेथड नी चेयोच्चु स्टॉप नी कूडा चेयोच्चु फोन क्लास लो उंडेयि कूडा चेयोच्चु कॉल एसएमएस एंदुकंटे इक्कड नाकु ऑलरेडी एक्सटेंड्स अयिंदि कदा ई फोन क्लास अनेदि स्मार्टफोन लो एक्सटेंड अयिंदि काबट्टि. सो इक्कड मनं डेवलपमेंट अनेदि चेसुकोवच्चु अन्नमाट इक्कड मनं. सो फोन अने सपरेट ऑब्जेक्ट क्रिएशन पी डॉट कॉल अने कॉल पी डॉट एसएमएस अने कॉल रेफरेंस तो ये फोन अनेकंटे फोन की फोन अने क्लास मन की फोन अने क्लास कॉल एसएमएस इंप्लीमेंटेशन ऑलरेडी उबी मन कॉल आई कैमरा आईसी इज इक्वल टू न्यू स्मार्टफोन अट्ना आई कैमरा अने एक्चुअली इंटरफेस आई कैमरा अने इंटरफेस. सो इंटरफेस की ऑब्जेक्ट क्रिएशन चेयलेम कदा. सो अंदमि नैन स्मार्टफोन ऑब्जेक्ट क्रिएशन रेफरेंस आई कैमरा यूज तरवा आई म्यूजिक प्लेयर अने इंटरफेस ऑब्जेक्ट क्रिएशन चेयलेम. सो अंदमि रेफरेंस दी पेकोनी इक ऑब्जेक्ट क्रिएशन मेथड्स कॉल अर्थम आई म्यूजिक प्लेयर इक ऑब्जेक्ट क्रिएशन स्मार्टफोन दे. सो आ प्ले स्टॉप मेथड कॉल. सो इपड़ ई कैमरा एमेमना क्लिक रिकॉर्डे कदा प्ले बटन उ मन की ई कैमरा क्लिक रिकॉर्ड मतमे कदा. सो इक नसा एरर वस्तु. सो ईसी डाट प्ले अने मेथड. सो एरर वस्तु ले चूँस अर्थम दीपक सारी प्राक्टिस अंड मुख्य मन एर्थंस सेम कोई अब्स्ट्रैक्ट क्लास उम्मीद रूल्स मारता है अंदे इकडे इंका ईजी पद्धत अंड एक्सट्रा मन के अडवांटेजेस एंटे रेंडू इंटरफेस तीसुकोवच्चु. सो अट्ला इंप्लीमेंट एक्सटेंड अभी इकड़ सो ओक क्लास नुंचि ओक क्लास के अयिते एक्सटेंड्स ओक इंटरफेस नुंचि इंको इंटरफेस के अयिते एक्सटेंड्स ओक इंटरफेस नुंचि इंको क्लास के अयिते इंप्लीमेंट्स. सो इट्ला कूडा मनं चेसुकोवच्चु अंड नेक्स्ट రెండు క్లాస్ ఐ మీన్ రెండు ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్ కైతే ఇంప్లిమెంట్స్ రెండు ఇంటర్ఫేస్ నుంచి ఒక ఇంటర్ఫేస్ కైతే ఎక్స్టెండ్స్. సో ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే ఏ టైం లో ఏది యూస్ చేయాలని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ లో ఇంటర్ఫేస్ అంటే ఏంది ఇంటర్ఫేస్ లోపల ఏమేం ఉంటాయి. సో నార్మల్ కాంక్రీట్ మెథడ్స్ డెవలప్ చేసుకోవాలంటే డిఫాల్ట్ కీవర్డ్ గాని స్టాటిక్ కీవర్డ్ గాని
రాసుకొని డెవలప్ చేసుకోవచ్చు లేకపోతే గనక కాంక్రీట్ మెథడ్ ఐ మీన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ గానే రాసుకొని వేరే దాంట్లో వేరే క్లాస్ లోపల ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఇంకా అర్థమైనట్లయితే ఓకేనా? ఇది మీ దగ్గర మెటీరియల్ ఉంది కదా, ఒకసారి ఈ ప్రోగ్రామ్స్ మొత్తం తీసుకొచ్చి ప్రాక్టీస్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా యూట్యూబ్లో పెడతాను చూడండి. మొన్న యూట్యూబ్లో పెట్టాను అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, మీకు ఎవరికన్నా కొంచెం డౌట్ ఉంటే కనుక ఇక్కడ పెట్టాను ఆల్రెడీ. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని చెప్పి, సో అది తీసి ఒకసారి రివైజ్ చేసి ఇప్పుడు ఇంటర్ఫేస్ కాన్సెప్ట్స్ అనేవి చూడండి ఒకసారి. ఓకేనా? ఓకే సార్. ఓకేనా హర్షిత్? ఓకే సార్. సరే మరి.